ఆయనను పదవిలోకి వెళ్ళి తీసేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా చెప్తాను, హెచ్చరిస్తాను, ప్రతి కృష్ణమూర్తి గౌడ్ గారి మీద తీసుకున్న చర్యలు మీరు వెనక్కి తీసుకోవాలి. లేని ఎలా మేము ఉధృతం చేస్తాం ఉద్యమం. ఇంకొకటి, ఇక్కడ జరిగే వనరులు ఏదైతే ఉన్నాయో, బావిలో ఇసుక గాని లేకపోతే లక్ష్మీ వనకొండ లక్ష్మీనరసింహ గుట్ట గాని ఏదో ధ్వంసం చేయాలి. ఈయన ఉంటే ఏదో అడ్డొస్తుండే అనుకుంటే మాత్రం లీడర్ కాదు, ఇక్కడ ప్రజలేకమవుతారు. లీడర్ ఒక్కడే చెప్తే మీరు ఎక్కడ నుండి ఏదో చెప్తారు. మాకు పెద్ద దిక్కు మండలంలో ఆయనే. ఆయన గురించి మేము ఎంత దూరం అయినా పోతాం, మండలం గురించి పోతాం. మాకు పదవులు శాశ్వతం కాదు, పదవులు మేము కోరుకోలేదు. పదవులు ఉన్నప్పటికంటే లేనప్పుడే ఎక్కువ కొట్లాడినాం. రేపు ఆయన పదవి ఉన్నా లేకపోయినా కొట్లాడతాం. మేము ఎందుకు పదవి తీసేసినాం, ప్రజలలో ఎందుకు పాలసనైనా అని మీ అంతలో మీరే మీ అంతరాత్మను ప్రశ్నించుకునేటట్టు చేయకపోతే మేము దేవరూప మండలం బిడ్డలమే కాదని హెచ్చరిస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. అనునిత్యం ప్రజలలో ఉండి ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి మా పెద్ద కృష్ణమూర్తి గౌడ్ గారిని మండలాధ్యక్ష పదం నుంచి తొలగించడం చాలా హాస్యాస్పదం, విడ్డూరం కూడా. అసలు ఆయన చేసిన తప్పైంది. 30-40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ జెండా మోయడమా? కోవట్ల ఎంతో మంది ఇక్కడ ఉండి మండలాన్ని కాపాడుకోండి. ఈ వరకు 100 రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.